జగన్ దర్బార్కు ముహూర్తం ఎప్పుడు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో తల మునకలై ఉన్నారు. పాలన ఒకవైపు చూసుకుంటూనే మరోవైపు ప్రజలకు చేరువ అవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం పెట్టినా అది నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించే కార్యక్రమం కాదు. అందుకోసమే ప్రజాదర్బార్ను నిర్వహించాలని భావించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే ప్రజాదర్బార్కు కావలసిన ఏర్పాట్లు చూడమని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే వైఎస్ జగన్ పయనించాలనుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఆయన చేద్దామనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు వైఎస్ జగన్. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజాదర్బార్ను నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే వైఎస్ఆర్ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఈ ప్రజాదర్బార్తో వైఎస్ రాజశేఖర రెడ్డికి మరింత మైలేజీ పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. అదే ప్రజాదర్బార్ను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించాలనుకున్నారు వైఎస్ జగన్. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే తాడేపల్లి నివాసమే వైఎస్ జగన్ అధికారిక నివాసమైంది. పక్కనే ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాలనుకున్నారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చడంతో ఇందులో ప్రజాదర్బార్ను నిర్వహించలేకపోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిలోని జగన్ నివాసానికి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను వివరించేందుకు వస్తున్నారు. అయితే నేరుగా జగన్ను కలిసేందుకు వీరికి వీలు పడడం లేదు. రోజుకు 2 నుంచి 3 వేల మంది వస్తుండటంతో భద్రత పరంగా కూడా అధికారులకు సమస్యగా మారింది. అందుకోసం అర్జీలను స్వీకరించేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అర్జీలను అధికారులే స్వీకరిస్తున్నారు. 2 వేల మందిని జగన్ కలుసుకునే అవకాశం లేదు. అందుకు సమయం కూడా సరిపోదు. దీంతో ప్రజాదర్బార్ను నిర్వహించాలన్న వైఎస్ జగన్ ఆదేశం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రజాదర్బార్పై ఇప్పటికే 4-5 తేదీలు ప్రకటించినా ఇది అమలుకు నోచుకోలేదు.